ఎవరు ప్రైస్ లాట్ దేవుని కృప వల్ల బాగున్నాం అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఆన్సర్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చాలా మంచిది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చాలా మంచిది. మీ ఫోన్ నిలువుగా పెట్టుకున్నారు, అడ్డుగా పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తారుగా. అది ఒక చరణం యాడ్ చేయాలి మన సిగ్నేచర్ సాంగ్ లో. అది పెట్టలేదు కదా చరణం, మనం చరణం పెట్టాలి. అంటే ఫేస్ అండ్ బాడీ కనపడుతుంది కానీ నిలువుగా కనబడతారు, సగం వీడియో కట్ అయిపోతుంది. ఆ లైన్ మనం రాయలేదు, చూద్దాం దానికి ఏదైనా ప్లాన్ చేద్దాం. అంటే అందరికి అలవాటే కానీ ఒక్కడు ఇద్దరు పిల్లలు కూడా నిలువుగా వస్తుంటారు. అవునండి. చెప్పండి. ఈరోజు నా లైఫ్ సన్ కొంచెం హెల్ప్ చేయాలా? తప్పకుండా. నాకు ఎవరు జ్యోతి గ్రీష్మ వస్తే వాళ్ళిద్దరు, తర్వాత జయంత్ అండ్ సోనికాల్లో నుంచి వాడు ఒక పిల్లడు జయంత్, ఆ రెండు బ్యాచ్లు కావాలి. నేను మా ముగ్గురిని పోర్ట్రేట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. నేను చెప్తాను అప్పుడు చేద్ది కానీ. ఓకేనా? నా లెసన్ ఈ రోజు నాది. రియా ఏం చేస్తున్నావు సార్? మీ రావట్లేదా రియా? హోంవర్క్ సరిగ్గా చేయాలండి. చేయకపోయినా పర్లేదు లేదా? ఈ జోయల్ ఏం చేసిన హోంవర్క్ చేయలేదంట అక్క. వాళ్ళ మమ్మీ వద్దన్నారంట, చేస్తున్నారంట. అచ్చో ఎందుకు వద్దన్నారమ్మా? మీరు ఏదో చేశారైతే అల్లరి కదా. పాప అమ్మాయికి ఎలా చూస్తున్నారు ఇద్దరు. రేపు చేద్దాం సరేనా? రేపు చేద్దామా? ఓకే నానా, రేపు చేద్దాం. నిన్న ఎక్కడ వచ్చారా మిన్ని వాళ్ళు? ఎక్కడ సరోజిని గారు? ప్రైజ్ ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకో. నేను చేయలేక ప్రేయర్. పిల్లలు ప్రేయర్ చేస్తున్నామా? అందరూ చేతులు జోడించండి. అలా అందరూ చేతులు జోడించుకుంటే ప్రేయర్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రేయరే. ఓకే సరే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభ. ఇగో నా తండ్రి నాని, ఈ రోజు నా ప్రభ సండే స్కూల్ ప్రారంభిస్తుండగా నా ప్రభ మీ కృప సహాయం నా తండ్రి, మొదటి నుంచి వరకు మీరే ఉండండి తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పిల్లలు చక్కగా నాయన మెమరీవర్స్ చెప్పడానికి నాయన, హోంవర్క్ చేయడానికి మీరు కృషి చూపిస్తున్నారు, మీకు వందనాలు ప్రభువా నాయన. ఈ రోజు చెప్పబోయే లెసన్ కూడా నా తండ్రి, ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి నాయన చక్కగా నాయన పిల్లలందరూ వినటానికి సహాయం దయచేస్తారు నమ్ముచ్చు. ఈ ప్రార్థన మీ పాదశరణ చేర్చు కొమ్మనేసి నమ్మలు పెట్టున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హే పిల్లలు, అందరు మీ ప్లేసెస్ లోకి వచ్చేయండి, పొజిషన్స్. రోజు ఫస్ట్ సిగ్నేచర్ సాంగ్, తర్వాత మీ నియాక్ వస్తారు. ఓకే నియాక్ రాలేదా? ఈరోజు లేట్ గా వస్తాను.
ఓకే అమ్మ ఓకే నించున్నారు అందరూ నిషిత నిషిత మీ వీడియో ఆన్ చేయలేదు స్తుతి రాయ్ ఏంజోయిన్ గబ్బా గబ్బా ఆన్ చేయాలి ఆ వెరీ గుడ్ నించున్న ఓకే Thank you.
చాలా బాగా చేశారు, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు. ఎవరు అక్కడ కనపడకపోయినప్పటికీ కూడా మీరు ఎంతో బాగా చేస్తున్నారు పిల్లలకి. ప్రజలు వచ్చేసా వాళ్ళు ఎంత బాగా నేర్పిస్తున్నారు. మిన్నీ యొక్క ట్రైనింగ్ బాగుంది. సూపర్. ఇదిగోండి వచ్చేసింది మిన్నీ యొక్క మాటల్లోనే వచ్చిందా? మిన్నీ యొక్క వెరీ గుడ్. హాయ్ అక్క, ప్రైస్తాడు అక్క. జస్ట్ సెకండ్ అంకుల్. అక్క మిన్నీ మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అమ్మా పర్లేదు దల్లగా. ఒకసారి లైవ్ అయిపోతే నువ్వు ఏం చేసేసుకోమ్మా. పిల్లలు మీరు రెడీగా ఉన్నారా ఎక్సర్సైజ్ చేయడానికి? మిన్నీ యొక్క బాగా చేస్తుందా, మీరు బాగా చేస్తుందా చూద్దామా కాంపిటీషన్ ఈ రోజు. ఇంజనీర్ ఓకే అక్క అంటుంది. అబ్బా అందరు రెడీగా ఉన్నారు అయితే మిన్నీ యొక్కతో చేయడానికి. ఓకే, అయినా నిజంగానే పిల్లలు ఈ యొక్క సిగ్నేచర్ సాంగ్ కోసం ఎవరు అక్కడ ఎదురుగా ఉండి చెయ్యకపోయినా వాళ్ళే చేస్తున్నారు. మీరు చాలా 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 వండర్ఫుల్ గా ఉంది పిల్లలు. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 వండర్ఫుల్. చాలా చాలా బాగా చేశారు. అయితే ఎప్పుడైనా కాంపిటీషన్ పెట్టి చేస్తారు మరి మీరు? ఓకే రెడీగా ఉన్నారా? ఓకే ఇంజనీర్ ఫస్ట్ ఫస్ట్ చెప్పేస్తుంది. ఓకే ఓకే అరే ఓకే. అయితే చూద్దాం మిన్నీ అక్క ఏం చేస్తుందో చూద్దాం. మిన్నీ అక్క వెనకాల ఎవరు బాగా చేస్తారు సరేనా? ప్రజలక్క వచ్చిందా? మిన్నీ అక్క ఓకే వెరీ గుడ్ అక్క. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క, సారీ ఫర్ ద లేట్ అక్క. నో ప్రాబ్లం. హలో ప్రైజ్ లార్డ్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం త్వరగా రండి ఫాస్ట్ గా. చిన్న పాట చేసేసి దేవుడి మహిమ పెంచేద్దాం పిల్లలు. ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం, బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం. త్రువకు వెలుగది నిన్ను నడిపే దీపమదే, హృదయానుసారంగా మీరు మరి పాటిస్తూ మీరు జీవించాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ. ఓవర్ టు ప్రజల అక్క. ఇంకోసారి చేయవా మిన్నీ అక్క? ఉందా అక్క టైం? ఉంది అక్క. సూపర్ ఉంది అక్క. ఓకే అక్క, థాంక్ యూ అక్క. ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు,
ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు. ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. పిల్లలు సూపర్ చేశారు తెలుసా. నిశిత నిశిత వాళ్ళు చూడాలి, చదువు అనుదినం అంటే వాళ్ళిద్దరికి ఇద్దరికి ఇద్దరు పని చేసుకుని చెప్తున్నారు, చదవాలి అని ఇంకొకరు చెప్తున్నారు. సూపర్ చేశారు, నేను ఇప్పుడే వచ్చా చూడలేదు వాళ్ళని. సూపర్ చేశారు వాళ్ళు. ఓకే నిశిత నిశిత, మీ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు హోంవర్క్ చెకింగ్. ఓకేనా? మీ క్యామ్ బ్లర్ ఉందేంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అక్క. మెమరీ బాక్స్ అక్క. మార్కు 9:23 నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు 9:23. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పారు, బాగా చెప్పారు. ప్రజ్వల క్లాప్స్ మీరు ఇవ్వండి అన్న. ఓకే వెరీ గుడ్ నిశిత నిశిత. ఇంకా ఏం చూపిస్తున్నారు మీరు? మీరు స్టక్ అయ్యారు. మెమరీ వాస్ చూపిస్తుంది అక్క. చూపించండి. ఓకే నాన్న, బాగా చేశారు నాన్న. గాడ్ బ్లెస్. బాగా చేశారు తల్లి నిశిత. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ తల్లి. వెరీ గుడ్ యాక్షన్ సాంగ్ మాత్రం అది చాలా చాలా బాగా చేస్తాను. వెరీ గుడ్ అదిరిపే. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ అన్న. అక్క ప్రజల అక్క. అక్క ఏది ఇక్కడ ఏంజల్ నాకి క్లాప్స్ కొట్టే ఛాన్స్ ఇద్దాం. అది క్లాప్స్ అక్క. ఓకే ఏం సీనా, అన్మ్యూట్ చేసుకో మాట. చెప్పండి అమ్మా. నిన్న రాత్రి నిశిత నిశిత నాకు ఫోన్ చేశారు అక్క. ఫోన్ చేసి అక్క నాకు యాక్షన్ సాంగ్ నేర్పిస్తావా అక్క అని అడిగారు. నాకు అంటే చాలా ఇష్టం అక్క, నాకు నేర్పిస్తారా మీరు అని అడిగారు. నేనైతే అమ్మో నేను అంతగా తెలియదు, నాకు చిన్న ఆపర్చునిటీ వచ్చింది నేను యూజ్ చేసుకున్నాను, అంతగా పెద్దగా తెలియదునా నాకు అన్నా. మీరు అద్భుతంగా చేస్తున్నారు పిల్లలు, మీకు టాలెంట్ ఇచ్చారు దేవుడు, మీరు నేర్చుకున్న మంచి ఆశ ఇచ్చారు దేవుడు, మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి నేను మాట్లాడాను అక్క.
తను అంటుంది నాకు యాక్షన్ సాంగ్ నేర్పించాలక్క, మీరు మీరే నేర్పించాలి అక్క అని. నేను ఇంకేం మాట్లాడుకున్నాను, అటువంటి మంచి ఆశ ఉంది ఆ బిడ్డలకి. మరి వాళ్ళు ఇక్కడ చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు ఇందాక, చాలా చాలా అద్భుతంగా చేశారు. గాడ్ బ్లెస్ యూ నానా, నిషిత అనిషిత, గాడ్ బ్లెస్ యూ అక్క. వినయ్ అక్క మీకు ప్రమోషన్ వచ్చింది అక్క. అలాగే పిల్లలందరూ కూడా భలే చేస్తున్నారు, మేము అందరికి కూడా మంచి మంచి టాలెంట్ ఇచ్చే దేవుడు. ఇంకా రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని దీవించినాక అక్కడికి ఫోన్ చేసి ఒక్కొక్కరు హాఫ్ అన్ అవర్ తీసుకోండి మేలో. రోజు చాలా చక్కగా చేస్తారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరు చక్కగా ఎవరు వీడియోస్ కూడా తీసి పెట్టారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్తున్నా ఒక నిమిషం ఏంటి ఈరోజు క్లాప్స్ ఇవ్వాలంట అక్క. విన్నా వాళ్ళు ఇమ్మకి ఏం చెప్పారు అక్క? క్లాప్స్ ఇవ్వమన్నారు అక్క. ఇస్తావు మరి మీ ఫ్రెండ్స్ కి? అందరికి అక్క, అందరికి చూపిస్తారు వాళ్ళని చూస్తా కదమ్మా. చూసినప్పుడు నువ్వు నీకు ఎంత బాగా నచ్చిందో దాన్ని బట్టి స్కోర్ ఇవ్వాలి మనం. ఓకేనా? నిన్న జ్యోతి చాలా చాలా బాగా చేసాను అన్న, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ఏంజెల్. ఏంజెల్ ఇందాక నేను స్పాట్ లైట్ చేసినప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళదు. ఆహా, వాటర్ తాగడానికి వెళ్ళా, వాటర్ బాటిల్ పక్కన ఉంచు. ఓకే ఓకే, చూపించేసి మన హోంవర్క్. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఏం చేయాలి చూసుకున్నా, చాలా బాగా చేసావు. ఇంకా క్లాప్ పట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 000. మెమరీ వర్క్ చెప్పలేదు నాన్న నువ్వు. చదువా మెమరీ వర్క్ చెప్పలేదు, చదివేదా? ఓకే సరే, నేర్చుకో. ఓకే ఓకే నాన్న. నిన్న రాలేదు, వచ్చారా? పడుకుని పోయావా? పడుకోకు, సండే స్కూల్ టైంలో తర్వాత పడుకో. ఓకేనా? Everything is possible for the person who is faith. Mark 2:23. Tell me, Grace. Ani Grace hai na na? Akka vere device lo. Okay, sare. ఓకే, ఏం చేసి నా క్లాప్స్ చేసావు? వావ్ ఆని అక్క, చాలా బాగా చేసావు. 1 2 3 4 5 6 7 8 9 20 30 40 50 60 000. ఓకే, నెక్స్ట్. హలో బాను ప్రకాష్, ఇక్కడ కూర్చోయో. ప్రైస్ ది లార్డ్. శమక అమ్మా చెప్పు. బాను ప్రకాష్ రావట్లేదు రోజు. ఏం బాను ప్రకాష్, ఆఫీస్ కి వెళ్తున్నావా? ఏం చేస్తున్నావు? లేదక్క, ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళం మేమే వచ్చేస్తున్నాం. చెప్పు, నువ్వేంటి బిజీగా ఎందుకున్నావు? ఎందుకు రావట్లేదు? కాదు, ప్రజ్వలక్క నిమ్మక్క సండే స్కూల్ స్టూడెంట్ కాదంట, డైరెక్టర్ అయితే చేస్తాడంట. వావ్,
చూపించేస్తున్నాడు భానుప్రకాష్. నువ్వు చెప్పట్లే, క్లాప్స్ ఇస్తావు రేపు, రేపు క్లాప్స్ ఇస్తావా నువ్వు? నిమ్మక్క అంటది కదా 1 2 3 4 5 చేయగలవా? బానుశ్రీ నువ్వు చేస్తావా? బానుశ్రీ పాప నా క్లాస్ సైలెంట్ గా ఉంటది. భానుప్రకాష్ నిమ్మక్కలా చేస్తావా రేపు? ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వి, మీ అక్కకి ఇవ్వి క్లాప్స్ చెప్పు. ప్రకాష్ సిగ్గుపడద్దు, వెరీ గుడ్, చేయి చేయి. అయ్యో మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేసుకో. ఏం చేయాలి చెప్పాడు కదా, చూపించాడు కదా ఏం చేయాలి. క్లాప్స్ ఇవ్వు నువ్వు, ఇప్పుడు ఇచ్చే ఫాస్ట్ గా ఇచ్చే, టైం అయిపోతుంది. చెప్పు, టైం అయిపోతుంది. ఓకే భానుప్రకాష్ రేపు ట్రై చెయ్యి, రేపు ఇవాళ నేర్చుకో, రేపు ఇద్దు గాని ఓకేనా? భానుప్రకాష్ నైతే ఓకే అక్క, ధన్యవాదాలు చెప్పండి. భానుప్రకాష్ అందుకు యేసు నమ్ముట నీ వలన సాధ్యం అయితే సమస్తము సాధ్యమని ప్రార్థనతో నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి. మళ్ళీ ఒకసారి చెప్పినానా? అందుకు యేసు నమ్ముట నీ వలన సాధ్యం అయితే సమస్తము సాధ్యం. లేదమ్మా రాంగ్ వెళ్తుంది, చూడు ఒకసారి కరెక్ట్ చూసి చదువు ఒకసారి. అందుకు యేసు నమ్ముట నీ వలన సాధ్యం, నమ్ము వారికి సమస్తమును సాధ్యం. ఇప్పుడు ఒకసారి నువ్వు బైబిల్లో చూసి భాను శ్రీ రాసుకో, అందరు అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ నీ దగ్గరకు వస్తాం, అప్పుడు చెప్తుగా. రాసింది రాసింది పాపం, తను చదవలేకపోయినా అంతే రాసింది, ఉంది అక్కడ వాళ్ళనైతే అనేది ఉంది. మళ్ళీ చదువు రాసింది. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వచ్చింది అయితే నీకు ఓకే అమ్మా, ఇంకా బాగా నేర్చుకో. నమ్మువారికి సాధ్యము సమస్తము సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యము. ఓకే ఓకే, పాపం చిన్న పిల్లోడు. ఓకే భానుప్రకాష్ బాగా ట్రై చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ చెప్పాల్సింది, కొంచెం నేర్చుకుని అప్పుడు వద్దరు గానే. భానుశ్రీ భానుప్రకాష్ అండ్ నెక్స్ట్ హలో చార్లెస్. ప్రైజ్ ది లార్డ్. చూపిస్తున్నాను.
చెప్పవా మెమరీ వాస్ చార్లెస్ అంతా కవర్ చేస్తాడు ప్రేయర్ నోట్బుక్ కవర్ చేస్తాడు మెమరీ వాస్ చేస్తాడు మెమరీ వాస్ చెప్తాడు అంతా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న అదే నా మెమరీ వాస్ చెప్తా అక్క ఆ చెప్పేసాను నాన్న నమ్ము టాన్ నీవాలనైతే నమ్మమ్మకి సమస్తం సాధ్యమే మార్క్ 923 వెరీ గుడ్ వావ్ చార్లెస్ చాలా బాగా చెప్తావ్ అయితే నువ్వు క్లాప్స్ పట్టుకోనికి రెడీగా ఉన్నావా పట్టుకోవాలి 1 2 3 4 5 6 7 9 10 20 30 40 50 60,000 పాయింట్స్ ఓకే థాంక్స్ అక్క ఓకే థాంక్ యూ చార్లెస్ God bless you, Nana. Praise the Lord, Akka. Praise the Lord. Next. Chintu, Chintu. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Pillalu. Praise the Lord, Akka. Okay, Nana. Very good. మెమరీ వర్డ్ చెప్తాం అక్క అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్కు 923 అందుకని వలన అయితే నమ్మువానికి సమస్తము వారిదే సమస్తము సాధ్యమే మార్కు 923 ఓకేనండి బాగా చెప్పాను వెరీ గుడ్ బాగా నేర్చుకో ఇంకా ఒకసారి మాలా గాడ్ బ్లెస్ వెరీ గుడ్ చిన్ను చిన్ను శమక చూసారా కొత్తగా వచ్చి చక్కగా నోట్బుక్ అవునవును నిజంగా వెళ్ళి గుడ్ బాయ్స్ గుడ్ బాయ్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంజలైనా చప్పట్లు కొట్టాలి వినపట్లేదు నాకు అన్న ప్రైస్ లాడన్ సారీ అంకిల్ వా చిన్న చింటు క్లాస్ పట్టుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000 పాయింట్స్ ఓకే వెరీ గుడ్ చింటు చింటు గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ హ్యాపీ 4B ప్రైస్ లాడ్ అక్క నువ్వే డ్రా చేసావా అవునక్క సూపర్ డ్రా చేస్తా వెరీ గుడ్ చాలా బాగా కలర్ కూడా వేసావు వెరీ గుడ్ కలర్ బాగా కనిపిస్తుంది నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే మార్కు 920 God bless you, Tilly. Next. Jane and Sonika. Praise the Lord, Akka. Praise the Lord. Nammuta neevalanaithe nammuvaniki samastamu sadhyamu. Maaku 9:23. Very good, Nana. నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్కు 9:23 వెరీ గుడ్ నాన్న బాగా చేశారు యాక్టివిటీ కూడా బాగా చేశారు మెమరీ వర్క్స్ కూడా బాగా చెప్పారు నాన్న గాడ్ బ్లెస్ జయంత్ అండ్ సోనిక గాడ్ బ్లెస్ నాన్న వావ్ సోనిక అక్క వావ్ జయంత్ అన్నయ్య క్లాప్స్ పట్టుకో 2 3 4 5 6 7 8 9 10 20 30 40
ఆకి తెలుగులో చెప్పావు ఏంటి? నేర్చుకోలేదక్క. సరే సరే ఓకే నీ మిస్ బా చెప్పావు ఎవ్రీ వర్స్. గాడ్ బ్లెస్ యు నన్న. గాడ్ బ్లెస్ యు. అక్క బ్లెస్డక్క. ప్రైస్ ది లార్డ్ నన్న. నెక్స్ట్ మెమరీ బాస్ సాధ్యము అని చెప్పాను అతనితో చెప్పాను మార్కు 923 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నాన్న యాక్టివిటీ బాగా చెప్పారు చేశారు మెమరీ వర్క్స్ కూడా బాగా చెప్పారు వెరీ గుడ్ జాయింట్లీ క్లాస్ పట్టుకొని 1 2 3 4 5 6 7 9 10 15 20,000 పాయింట్ Praise the Lord. Anya chanta. Praise the Lord, akka. No good girl, Nana. Very good. Namuta nivalaithe namu vaariki samastamu saadhyame ani athanito cheppanu. God bless you. వెరీ గుడ్ నాన్న సెలీనా నువ్వే డ్రా చేసావు నాన్న పిక్చర్ సెలీనా నువ్వే చేసావా నేనే డ్రా చేశాను అక్క నాన్న బాగా చేసావు తల్లి సెలీనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగా చెప్పావు థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క వావ్ సెలీనా చాలా బాగా చేసావు క్లాప్స్ పట్టుకో 1 2 3 4 5 6 7 9 10 10 తమ్ముడికి ఎవరు నేర్పారు ఉండు వాడు చెప్తాడు ఆగు చెప్పినప్పుడు అమ్మ నాకు సిగ్గేస్తుంది నువ్వు ఇచ్చావా సాధ్యమే
వెరీ గుడ్ వచ్చిందా బాంబులు మనం కాల్చొచ్చా జాయ్ అక్క మేము ఎవరి వరకు అక్క నువ్వు అసలు అయ్యో జాయ్ భయపడ్డావా నువ్వు మరీ వర్ణించేసి పాపం నువ్వేగ బోర్లో పడిపోయాడు అని చెప్తున్నావు ఓకే ఓకే అక్కడ ఏమన్నా పడిపోయినా ఏమో జతకాల్సింది ఒకసారి ఓకే నాన్న ఏం చేయను ఇచ్చేమ్మా నేను కూడా ఇవ్వలేదు రా మీకు Praise the Lord. God bless you. God bless you, Nana. Next. Sunny Sony. Angelina, claps pattukondi ani anakkarla. Nuvvu ichchey alaga. Okay, na? Angelina. Mark 9:23. Angelina, vinipinchinda? Okay. ఇది కళ్ళు లేనప్పుడు అక్క ఇది యేసయ్య స్వస్థపరిచినప్పుడు అక్క కళ్ళు వచ్చిన తర్వాత నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్క్ 9:20 ఇంకొకటి హోంవర్క్ చేశారా సరిపోయింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వావ్ సన్నీ అన్న సోనీ చెలి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 పాయింట్స్ వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ ఏంజెలినా థాంక్యూ శామక్క మీరందరూ చిచ్చర పిడుగులు ఒక్కసారి చెప్తే చాలు ఎప్పుడు ఈ పిడుగులకు కూడా ఒకసారి ఇచ్చారా ఏ వినిపించట్లా అరే మాకు వినిపడట్లా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు దెం దట్ బిలీవ్ ఇట్ అక్క వినిపిస్తుందా All things Chip. are possible to them that believe it. That believe it. Mark 9:20. Wow, Priscilla. Mark 21:1. My father. Mark chapter 9:23. If thou canest believe all things are possible to them that believe it. Mark 9
అందరికి గొప్ప మనశ్శాంతిని ఇచ్చే ఉద్యోగం ఉన్నావు. ఆ మొత్తం మా నిర్మలమ్మ కుటుంబం అంతా ఎంత హ్యాపీగా ఉంటారన్నమాట. ఆ అరుపులు కేకలు వినలేక రోజు బాధపడుతున్నారు, వాళ్ళ చెవులు పగిలిపోతున్నాయి. ఈ రోజు గారు బిన్ని బిన్ని మిక్కి లస్సీలు పట్టులు చేసుకోవాలట. అయ్యో ఎవరు పిల్లలు ఎవరు చప్పట్లు కొట్టడం ఇస్తారో వాళ్ళందరూ కూడా మరి మిన్ని ఎంతో మేలు చేసినాడు అవుతారు మీరు. ఇంకా నేను పెద్ద గ్లాస్ ఛాంబర్ ఒకటి ఏర్పాటు చేద్దాం చూస్తున్నాను, అది కూడా తప్పింది నాకు ఖర్చు. టీచర్స్ కంటే వీళ్ళు చాలా బాగా చేస్తారన్న అమ్మ పిల్లల్లో వాళ్ళకి వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది అమ్మా. బియ్యం అయిపోయి పూరి పప్పులు అయిపోయి ఉండదు వాళ్ళకి, క్రియేటివ్ ఉంటుంది. అన్ని బాధలు ఉంటాయి, వాళ్ళ క్రియేటివిటీ ఎక్కడ వస్తుంది? ఎంతకొస్తే వీళ్ళకే, వీళ్ళ నుంచే మనం ట్రైనింగ్ ఎలా వీళ్ళకే ఇది టీచర్ ట్రైనింగ్ జరుగుతుందన్న పిల్లలకి. ఇందులోనే మనం మెల్లిగి ఇచ్చేద్దాం అన్ని సబ్జెక్టులు, మన స్పెషల్ గా టీచర్ చేయడం కాకుండా. అన్నా అసలు ఎలా చేస్తారా? ఇన్విటేషన్ అమ్మా, అంటే పెద్దలు ఇన్విటేట్ చేయడానికి సిగ్గుపడతారు, ఇన్విటేట్ చేయడానికి సిగ్గుపడరు. అదొక క్రియేటివిటీ వాళ్ళకి. చాలా బాగా చేస్తారు ఏంజలినా, చాలా బాగా చెప్తుంది. థాంక్యూ శమంత, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. థాంక్యూ శమంత, థాంక్యూ. అయిపోయింది జాబ్ అయిపోయింది, ట్రావెల్ కదా, ఇంకా ఉన్నారు మీరు? ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. అంకుల్ అది నిషిత, రిషిత అన్ని చేసుకోండి. ఎస్ అక్క. మీద అయిపోయింది కదా నిషిత, ఈరోజు ఏంటి చున్నీ వేసుకున్నావు పైన ఇమిటేషన్? ఇక్కడ కూడా అక్క మా మమ్మీ డ్రెస్ వేసుకున్నాను. మమ్మీ డ్రెస్ నీకు సరిపోయిందా? ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ కాబట్టి తప్పు అలా వేయకూడదు. ఏంటి వెరైటీగా ఒక చెవికి పెట్టు అక్క, గడిపోయిందక్క, పెట్టుకుందాం అనుకుంటే వస్తుంది అక్క చెవు, అందుకే పెట్టుకోలేదు. అక్క చెప్తానక్క, మార్క్ 9:23 జీసస్ సాడ్ అంటు హిమ్ ఇఫ్ టు కానెస్ట్ బిలీవ్. మార్క్ 9:23. ప్రైజ్ ది లార్డ్ అక్క. సిగ్నేచర్ సాంగ్ అప్పుడు చేయలేదు, వీడియో ఆన్ చేసుకొని ఉంచుకోవాలి, ఓకే, ఆఫ్ చేయొద్దు. నెక్స్ట్ శ్రేష్ట అండ్ సంహిత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అక్క మెమరీ వర్స్ చెప్పచ్చా? మార్క్ 9:23. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. మార్క్ 9:23. మెమరీ వర్స్ చెప్పచ్చా? Everything is possible for one who believes. Mark chapter 9:23. Vasudev sir, Samita.
ఖ్యాతి ఎంత రెడీగా ఉన్నాడు ఖ్యాతి వచ్చాడు కదా అదిగో అసలు అక్కడి నుంచి యాక్షన్స్ చేస్తూనే ఉన్నాడు హలో ఖ్యాతి భలే ఉంది నీ సిట్టింగ్ ఇద్దరు కంటే పెద్దగా ఉన్నాడా చెప్పు చెప్పు యాక్షన్ చేసి చెప్తున్నావా ఇందాక నుంచి ఏదో చేస్తున్నాడు ఏమైంది పోయాయా అప్పుడు వచ్చారా ఇచ్చారా ఎంతప్పా నిన్ను ఇంకో హీరో హీరో చంచల్ ఇది వాడే రాసుకున్నాడు అక్క తెలుగు కూడా వచ్చా రాయడం వచ్చా అది వచ్చాంట ఇంగ్లీషు అసలు ఏం చదువుతున్నా ఇప్పుడు చూస్తా కాగుద్దా లేదా చూద్దాం అనే లోపు 90 ఇచ్చేసింది మా పాప మెతుషల గారికి ఏం ఉపయోగం లేదు అన్నా లేరా మీ ఇంట్లో ఫస్ట్ చప్పట్లు కొట్టే ఉద్యోగం వేరే వాడికి ఇచ్చినాగదు లిటిల్ హీరోస్ చూసేసరికి చాలా బాగుంది నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే మార్కు 9.23 సమోస పట్టురా నిక్కి సమస్తము సాధ్యమే మార్కు 9.23 వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు నేను ముగ్గురు కూడా బాగా చెప్పారు నువ్వు వచ్చేసరికి ఎంత బాగుంది ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది జ్యోతి కృష్ణ చిన్న తమ్ముడు వచ్చేసరికి మా హీరో వస్తే అలాగే ఉంటది మాది మా హీరోని తప్పించేసి వస్తున్నారు మీరు ఇద్దరు జ్యోతి ఉపయ్ కదండి నన్ను అల్లా చేస్తున్నాడు అందుకే రాలేదని చూడు నీ మీద అలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు ఈ రోజు చూస్తావా ఎంత చక్క చెప్పావో అన్ని అబద్ధాలే చెప్తున్నారు అక్కడ అవును చూడు అందుకే నీ కలర్ తీయ కదా ఎప్పుడు కూడా ఖ్యాతి జారిపోకుండా ఎలా కూర్చున్నాడు దిగి మళ్ళీ కూర్చున్నా చూపించి ఎక్కడ కూర్చున్నావా ఒకసారి దిగి చూపించి ఎక్కడ కూర్చున్నావు రెండింటి మీద కూర్చున్నావు గట్టి మీద కూర్చున్నట్టుగా వండర్ఫుల్ బాగుంది క్రియేటివిటీ పిల్ల వేయండి లేకపోతే నొప్పి వేయకుండానా మాకు నొప్పులు పట్టాం ఇంకా ఇంకెవరు ఉన్నారు
బాగున్నారా డానీ రాణి? వెరీ గుడ్ నాన్న. చెప్పండి మరి. హోంవర్క్ చేసుకోలే అక్క. ఆయన మీరు చెప్పే మెమరీ వాల్స్ ఒకటి ఉంది కదా, చెప్పింది మరి. అయితే అది నేర్చుకోలేదు అక్క. ఇంకొకటి చెప్తారు కదా, డాని చెప్తారు కదా, అది చెప్పారానా డాని? ఇద్దరు కలిసి చెప్పండి. నీకు ఏ కంపట్లా డాని? మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోండి అమ్మా, డానీ కూడా కనబడేటట్లుగా చెప్పు. ఓకే చెప్పండి. డానీ కూడా ఫ్రేమ్ లోకి రావాలి. ఇటువైపు వ్యూ లాకి ఎక్కువ అయిపోయింది ప్లేస్, ఇటువైపు జరగండి. పెద్ద కుర్చీ వేసుకుందన్నది అక్కడ, ఆ కుర్చీ పక్కన టేబుల్ ఉన్నట్టు. ఇద్దరు సరిపోతారేమో రాదా? ఎస్ అవును. ఓకే అది చెప్పరా గట్టిగా, వాయిస్ రావాలి ఫాస్ట్ గట్టిగా చెప్పాలి. జోరు లేకండి ఎంతో నిమిషం నిమిషం మూడు మూడు పదహారు పదహారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఏంజలినా. ఇంకా ఇంకా బాగా చెప్పాలి మీరు, సరేనా? చెప్తా చెప్పండి. If you believe, everything is possible for you. Mark 9th chapter, 23rd verse. Nimaka. Echo, echo. Echo, illa, 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 illa. Nice lad, Ria. Wow, Sandy, Sandy, Akka, wow, Ria. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 13, 13, 40,000 points. వెరీ గుడ్ సాన్వి, చక్కగా కూర్చోబెట్టు శైలిని. సాన్వి మరి ప్రేయర్ నోట్స్ ఏది, ఏం ఎందుకు రాసుకోలేదు? పేపర్ అయిపోయిందనా, పెన్ ఇంక్ అయిపోయిందనా? మరి రాసుకో, ఓకే, స్కిప్ చేయొద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? రోహిణి అక్కడ చూసాను ఇందాక. నేను జాయిన్ లిల్లీ సరిగ్గా కూర్చోవాలి. మార్కు 9:23 అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మార్కు 9:23 ప్రేయర్ నోట్స్. జర్మనీ గురించి. వెరీ గుడ్ రోహిణి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? ఏంజలీనా నువ్వు చూపించలే కదా. శాంజియాన్ నువ్వు కూడా చూపించలేదా? శాంజియాన్ కూడా ఉన్నాడు.
Karan, praise the Lord. The Lord, Akka. నాన్నకి హోంవర్క్ చూస్తున్నాను నేను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. అక్క మెమరీ వర్స్ చెప్తా. నాన్న. జీసస్ సేడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విన్ బట్లో జూ బిలీవ్. థాంక్యూ. ఓకే. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. మార్క్ 923. జాయల్ అండ్ జాసన్ మీ హోంవర్క్ ఉందా చూపిస్తారా? హోంవర్క్ చేయలేదంటే స్పాట్ లైట్ అవ్వట్లేదు, నెట్వర్క్ చాలా లో ఉంది. చమక మీరు ఒకసారి చేసి చూడండి. ఓకే, ఏంజలైనా చూపిస్తుందా? ఏంజలైనా లేదు, ఇప్పుడు మొత్తం ఆపేసిందంట. ఏమైంది పాప? సరే, అయిపోయినట్టే అందరూని ఇంజలీనా వీడియో ఆఫ్ చేసింది, మరి ఇంకేం చేయలేము. వచ్చింది వచ్చి చాలా సరే. ఒక లాస్ట్ చూద్దాం, టైం అయిపోయింది లెసన్ కి. నెట్వర్క్ చాలా స్లో ఉంది. బాగానే పనిచేసింది ఇప్పుడే. ఇప్పుడే పాప. ఓకే, ఏంజలైన వచ్చాక ఏంజలైనకి స్పెషల్ క్లాప్స్ ఇద్దాం మరి. ఓకేనా పిల్లలు? అందరు చాలా చాలా బాగా చేస్తారు పిల్లలు, అందుకు అందరు హోంవర్క్ చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ పిల్లలు. మరి ఇప్పుడు మరి లెసన్ నేర్చుకుందామా, ఇంకొక వాక్యం విందామా పిల్లలు? సరేనా? ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండండి. మీ నోట్బుక్, మీ పెన్, మీ పెన్సిల్, మీ బైబిల్ అన్ని మీ దగ్గర పెట్టుకున్నారా మరి? ఓకే, ప్రార్థన చేసుకుందామా. ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. 1, 2, 3. ఇంకా ఎవరు అటు ఇటు చూస్తున్నారు? సకల ఆశీర్వాదాలకు కారణభూతురా, సర్వోన్నతురా, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు చిన్న బిడ్డలందరూ కూడా తండ్రి చక్కగా వాక్యం చెప్పడానికి ఎంతగానో కృప చూపించారయ్యా. ఆ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంకొక వాక్యాన్ని ఇప్పుడు మేము నేర్చుకుని పోవచ్చుగా నీ అభిషేకం మాపై ఉంచండి. మీరేం మాతో మాట్లాడమని మమ్మల్ని సారి చేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను సిలుచాటును మరుగుపరచండి. మీ యొక్క ఆత్మ నడిపింపు నాకు ఇవ్వమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. 3, 2, 1. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చండి. సరే, అయితే పిల్లలు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా భయపడితే ఏం చేస్తారు? భయం వేస్తే ఏం చేస్తారు పిల్లలు? మీరు మాట్లాడుకుందామా వద్దా? నీకు భయం వేస్తే నువ్వు ప్రేయర్ చేసుకుంటావా? ఓకే, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయినా చేయవా? అమ్మ దగ్గర నాన్న దగ్గర పరిగెత్తుకెళ్ళవా? అబ్బో, చాలా ధైర్యవంతురాలు అనమాట. అయితే ఇంకా పిల్లలు ఏం చేస్తారు మీరు? నేను మనసులో ప్రేయర్ చేసుకుంటాను అక్క, కానీ నాకు భయం ఉన్నప్పుడు నేను ఏంటి పరిగెత్తుకొని మమ్మీ దగ్గరికి లేదంటే డాడీ దగ్గరికి వెళ్తాను అక్క. వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పాను. నిజంగా మనసులో భయం వస్తుంది, ప్రార్థన చేస్తున్నా కానీ ముందు మన పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా ఆ టైంలో. వెరీ గుడ్ నాన్న. ఇంకెవరు ఉన్నారు చెప్పడానికి? అక్క నాకు భయం వేస్తే ఏసే తలుచుకుంటాను అక్క. ఓకే, ఇంకా మమ్మీ దగ్గర డాడీ దగ్గరికి వెళ్ళవసరం లేదు అయితే, అంతేనా? వెళ్తావా? వెళ్ళవా నిజంగా? వావ్, ఏంటి
నువ్వు సిగ్గుపడుతున్నావు అని చెప్పు. అబ్బో నువ్వు జాయ్ చాలా పెద్ద ప్రాసెస్ అయితే భయపడినప్పుడు చేయవలసిన ప్రాసెస్ పెద్దదే. నువ్వు చెప్పినా జాయ్ భయపడు మమ్మీ దగ్గరకి వెళ్తాను. ఎంత నిజం చెప్పాడు, చాలా నిజం చెప్పాడు. 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పాడు, నిజం చెప్పాడు. గాడ్ బ్లెస్ యు. నువ్వు ఎప్పుడు అలానే మాట్లాడాలి. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మని పట్టుకొని ప్రేయర్ చేసుకుంటాం. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా సమాధానం చెప్పాను. ఏం జాయిల్ చెప్తా చెప్తున్నా నువ్వు సంధ్యా, ఇంకా అసలు భయమే లేదా? మమ్మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తావా? వెరీ గుడ్ నాన్న, నిజంగా చాలా చాలా మంచి సమాధానం చెప్పావు. గుడ్ బాయ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలా చాలా బాగా చెప్పారు మీరు అందరు కూడా. భయం వేస్తే కొంతమంది ప్రార్థన చేసుకొని ఇంకా ఏదో చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళి అదేమి లేదు పిల్లలు. భయం వేయగానే ఎవరున్నారు ఆ దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకోవాలి కదా. ముందు అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి మమ్మీ ఏ గదిలో ఉన్నా కానీ డాడీ ఎక్కడ ఉన్నా కానీ కదా పిల్లలు, అంతేనా? అంతేగాని అప్పుడు ప్రార్థన చేసుకుంటాను అనే అంత మైండ్ మనకు రాదు చిన్న పిల్లలకి. వెంటనే పరిగెత్తేస్తారు కదా. కానీ పిల్లలు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. అలా కొంతమంది చేస్తున్నారని చెప్తున్నారు, దేవుడు మొహంగా దీవించాక. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. భయం వేసినప్పుడు ముందు మమ్మీ డాడీ దగ్గర కూడా వెళ్ళాలి. వాళ్ళు మనకి కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు కదా. అలాగని మనం ప్రేయర్ చేసుకున్నాం కదా అని అలాగే ఉండిపోకూడదు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి మనం. సరే, ఇక్కడ నుంచి మీరు అలా చేయండి పిల్లలు. ఓకే, కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా రోడ్డు మీద కానీ ఎక్కడైనా ఉంటే అప్పుడు ఏసీఏ మీ పక్షాన ఉంటారు. మనకి ఇంటి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హెల్ప్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. ఓకే, బైబిల్ ఓపెన్ చేయండి పిల్లలు. ఏం చేయాలంటే కీర్తనలు 64:1 వచ్చింది. ఎవరు ఫాస్ట్ ఇస్తారు? సామ్స్ 64:64 ఫస్ట్ వర్స్. కీర్తనలు 64:1 ఓకే నాన్న, చదువు నాన్న. దేవా, మొరపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. వెరీ గుడ్, చాలు 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 చాలు. థ్యాంక్ యూ. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము. వెరీ గుడ్ నాన్న. ఏంటి తింటున్నాడు ఖ్యాతి? ఏంటి తింటున్నాడు? నాకు పెడతావా ఖ్యాతి? నాకు చూపించు ఒకసారి, నువ్వేం తింటున్నావు చూపించు నాకు. బ్రెడ్ అర్థం అలా బిస్కెట్లా? ఓకే నాన్న, జాగ్రత్త పెట్టుకొని సేఫ్ తినకుండా. నాకు కావాలి అవి, నేను తీసుకుంటాను ఇప్పుడు. నిజంగానే నిజంగానే అవి నాకు కావాలి, నాకు అక్కడ పెట్టి. సరేనా? సరే పిల్ల, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, రేపు వచ్చినప్పుడు మాత్రం మీరు అది ఆన్సర్ చేసుకొని రావాలి నాకు. సరేనా? ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? ఏంటక్క ఏదో బైబిల్స్ అంటే ఇవన్నీ అడుగుతున్నాం ఏంటక్క అంటున్నారా? ఈ రోజు మనం కొంచెం పక్కకి వెళ్తున్నాం పిల్లలు. అప్పుడప్పుడు ఇలా పక్కకి వెళ్తా ఉంటే సరదా సరదాగా ఉంటారు కదా. ఒకరు బాబా చేస్తే పక్కకి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. అలానే ఈ రోజు కూడా కొంచెం పక్కకి వెళ్దాం పిల్లలు. సరేనా? ఎంతమందికి ఇష్టం అలా వెళ్ళడానికి? ఓకే, కొంతసేపు సరదా సరదాగా ఈ రోజు ఎంజాయ్ చేద్దాం పిల్లలు. సరేనా? ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది మీకు ఏం తెలుసా? తెలిస్తే చెప్పండి, లేదంటే రేపు మీరు ఈ ఆన్సర్ చేసుకొని రండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం మీరు చెప్పాల్సిన అంత అవసరం లేదు. మీరు మాత్రం రేపు రాసుకొని రావాలి. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఎప్పుడు అనంటే 1943లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో బెంగాల్లో చాలా పెద్ద కరువు వచ్చింది పిల్లలు. ఎక్కడొచ్చింది? బెంగాల్. ఎక్కడ చెప్పండి పేరు? సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో 1943లో బెంగాల్లో పెద్ద కరువు కాలం వచ్చింది అనమాట. వచ్చినప్పుడు 3 మిలియన్ పీపుల్ చనిపోయారు పిల్లలు. ఆకలితో చనిపోయారు. మీకు తెలుసా అసలు ఆకలితో చనిపోయిన వాళ్ళు ఉంటారు మీకు తెలుసా పిల్లలు? అక్కడ ఆకలితో చాలా చాలా మంది చనిపోయారు. అయితే ఆ వరల్డ్ వార్ టైంలో ఏం జరిగిందో ఒక చిన్న విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను పిల్లలు.
ఓకే ఆ రోజులో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు సరేనా మనం ఇక్కడ ఈ లెసన్ లోకి వెళ్లే ముందు చిన్న చిన్న నాకు కొంతమంది సపోర్ట్ చేయాలి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే ఇక్కడ జ్యోతి గ్రీష్మ ఉన్నారు కదా వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలా ఇంకా ఎవరు ఉన్నారంటే జయంత్ అండ్ సోనిక వాళ్ళు ఉన్నారా జయంత్ అండ్ సోనిక ఉన్నారా ఓకే వాళ్ళలో నుంచి బాయ్ నాకు ఒక బాయ్ కావాలి ఓకే ఖ్యాతి యాక్షన్ చేసేస్తాడా ఖ్యాతి ఖ్యాతి యాక్షన్ చేస్తాడా చేస్తాడంట చేస్తాడైతే ఓకే ఖ్యాతితోనే చేద్దాం సరే ఈ రోజు మనం ఖ్యాతితోనే చేద్దాం ఓకేనా నా క్యారెక్టర్స్ ఏంటి అని అంటే ఒకసారి వినండి మీ ఫ్యామిలీ ఓకేనా ఖ్యాతి మరి అలర్ట్ చేయకూడదు మరి వినాలి నేను ఏం చెప్తున్నా వినాలి నేను చెప్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ పేరు మమ్మీ అని అన్నానంటే ఎవరు జ్యోతి పేరు పాప జ్యోతి కదా మమ్మీ క్యారెక్టర్ అనమాట తర్వాత బాబు క్యారెక్టర్ బాబు పేరు ఏంటి ఖ్యాతి కదా ఖ్యాతి అని చెప్పినప్పుడల్లా ఖ్యాతి అక్కడ యాక్షన్ చేయాలన్నమాట ఒక ఇందులో ఒక సెక్యూరిటీ ఒక గార్డ్ ఉంటాడు వాళ్ళు ఎవరు అంటే పాప గ్రీష్మ ఓకేనా మీ నేను ఆ పేర్లు పలికినప్పుడు మీరు అక్కడ వెంటనే యాక్షన్ చేయాల మమ్మీ ఇంట్లోకి వెళ్ళి కొంత ఆహార పదార్థాలు తీసుకొచ్చింది ఓకే తీసుకొచ్చు కానీ పరిగెత్తుకొని కూడా తెచ్చేలాగా కూడా ఉండగలగాలి ఓకేనా మీరు ఆ చైర్స్ తీసుకోండి తీసేసేయండి అక్కడ ఆ ప్లేస్ లో నేను ఏం చెప్తున్నానో అది మీరు అక్కడ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే నేను కూడా ప్రక్కన అక్క నన్ను కూడా ఒక ప్రక్కన పెట్టు కాకపోతే నాది కొంచెం చిన్నగా చేసి వీళ్ళది కొంచెం పెద్దగా పెట్టు లేకపోతే అలా అవుతుందా అవునా ఇలాగా అందులో సెల్ ఫోన్ లో వాళ్ళకి ఎలా కనిపిస్తాము ఒకటే ఎవరు స్పాట్లైట్ అయితే వాళ్ళే కనిపిస్తారు ఈ ఫ్యామిలీ నుంచి అయితే ఓకే ఈ ఫ్యామిలీ ఉంటారు మీరు కొంచెం దూరం నేను ఎవరి పేరు ముగ్గురిని స్పాట్లైట్ చేసిన తర్వాత మొత్తం స్క్రీన్ షేర్ చేయి అర్థమైనా ఇప్పుడే ముందు స్పాట్లైట్ చేసి చెప్పదా జూమ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కాదు కాదు ముగ్గురు నువ్వు స్పాట్లైట్ చేసి చెప్తాను నేను దాని స్క్రీన్ షేర్ చేయడం ట్రై చేస్తాను నేను కనిపించకపోయినా పర్వాలేదులే అమ్మ రెండేనా రెండే అంకుల్ రెండే ఇప్పుడు దీన్ని నేను షేర్ చేస్తే ఇప్పుడు చేశాను అందరికి అవుతుందమ్మా వస్తుందా వస్తుంది అంకుల్ అందరికి షేర్ అయిందా మొబైల్లో పిల్లలు అందరూ మొబైల్లో కనిపిస్తున్నారా ఇద్దరు థమ్స్ అప్ చూపించండి ఓకే ఎస్ అంకుల్ ఎస్ అంకుల్ ఓకే రైట్ అమ్మా ఇది ఇలాగా ఇప్పుడు ఏం చేస్తాను నిర్మలం అలా ఉంచి వాళ్ళు మారుస్తా ఉండు రీప్లేస్ చేస్తా ఉండు నాకు కొంచెం అడ్డంగా కొంచెం నిలువుగా కూడా కనిపిస్తున్నాయి అన్న ఇటువైపు రండి ఇటువైపు రండి అది మీరు చేంజ్ చేసుకోవాలి ఆహా ఒకటి తీసేసుకోని అయితే యువతలు చాలా చాలా ఏవేవో ఉన్నాయి ఓకే తీసేసుకున్నాను సరే పిల్లలు ఇప్పుడు మనం ఒక కొరియా దేశంలో మనం ఉన్నాం అనుకున్నాం ఓకేనా ఒక దేశంలో మనం ఉన్నాం అక్కడ యుద్ధం జరిగే సమయంలో మనం ఉన్నాం అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఆ ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్ళాం అయితే ఆ ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అక్కడ చాలా యుద్ధం పిల్లలు భయంకరమైన యుద్ధం అక్కడ జరుగుతా ఉంది ఆ యుద్ధ సమయంలో వాళ్ళు ఉన్నారు అక్కడ ఎలా ఉందంటే పైనుంచి ఈ వార్ ఫ్లైట్స్ ఉంటాయి కదా పిల్లలు ఆ వార్ ఫ్లైట్స్ బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడైనా విన్నారా అది ఆ సౌండ్ ఎప్పుడైనా విన్నారా పిల్లలు అక్క నాకు చేర్స్ తిన అవుతుందా అవుదా ఇప్పుడు చేయండి అక్క ఆడియో షేర్ చేస్తున్నారా ఆడియో రావట్లేదు అడ్వాన్స్ లోకి వెళ్ళాలమ్మా ఇలా అడ్వాన్స్ కెళ్ళి మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ అది సెలెక్ట్ చేసి అప్పుడు ప్లే చేయండి అమ్మా అన్న
ఇప్పుడు ఇది షేర్ చేయకలేక క్లోజ్ చేసేవచ్చు మీరు ఉండండి నేను స్టాప్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ వెళ్ళమ్మా షేర్ స్క్రీన్ అడ్వాన్స్ వెళ్ళు అడ్వాన్స్ వెళ్ళి మైక్ రావాలి మ్యూజిక్ ఆర్ కంప్లీట్ సౌండ్ ఓన్లీ అంటే జస్ట్ అది అది వాళ్ళు ఉంచి అప్పుడు ప్లే చేయాలి మీరు ఇది డైరెక్ట్ ప్లే చేయండి అంటే మ్యూజికల్ మ్యూజికల్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ ఆ షేర్ అవుతుంది ఇప్పుడు నొక్కండి అక్క అవుతుందా పిల్లలు మీరు అందరూ విన్నారు కదా పిల్లలు ఎంత భయంకరంగా ఉంది కదా ఆ సౌండ్స్ వస్తుంటే మనకు చాలా చాలా భయం వేసి వస్తుంది అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి మనం ఒక్కళ్ళమే మనం ఉంటాము ఆ రోజు ఉండము కానీ ఆ దేశం అంతా అలాగే ఉంది పిల్లలు భయంకరంగా ఉంది ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఆ ఇంట్లో చీకట్లో ఉంది అన్నమాట పగలెవ్వరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు రాత్రి కాలంలో లైట్లు ఒక్క చిన్న లైట్ కూడా వెలిగించడానికి వీల్లేదు పిల్లలు లైట్ ఒక లైటింగ్ కొంచెం కనిపిస్తే చాలు అక్కడ బాంబు వాళ్ళు వేసేస్తారనమాట అలాంటి పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా కనిపించేలా చేస్తున్నారు కదా ప్రజల ఈ ఫ్యామిలీలో ఈ మమ్మీ ఉన్నారు కదా పెద్ద పాప మమ్మీ మమ్మీ ప్రేయర్ చేసుకుంటుంది మీరు ఇద్దరు పక్కకి వెళ్ళిపోండి నాన్న చిన్న పిల్లలు ఇద్దరు పక్కకి వెళ్ళిపోండి మమ్మీ ప్రేయర్ చేస్తా ఉంది ఒకటే ప్రేయర్ చేస్తున్నారు చాలా కన్నీటితో ప్రేయర్ చేస్తా ఉంది ఏసీయా మీరు మాకు సహాయం చేయండి మేము ఒంటరిగా ఉన్నాము ఈ బాంబుల దాడి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి మేము ఒంటరిగా ఉన్నాం మాకు ఎవరు లేరు ప్రభువా మా దేశాన్ని రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు పిల్లలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు మీకు కూడా అలాంటి సమస్య వచ్చిన మీరు ప్రార్థన చేస్తారా చూడండి ఇక్కడ మమ్మీ ఎంత ఎట్లా ప్రార్థన చేస్తారు చాలా సీరియస్ గా చేద్దాం తోటి ఓకే మమ్మీ చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో మీరు కూడా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ఇప్పుడు ఈ మమ్మీ ప్రార్థన ఆలకించారో లేదో కదా మరి మమ్మీ అలా ప్రార్థన చేస్తా ఉండగా వాళ్ళ బాబు జాతి వచ్చాడు ముందుకి వచ్చి మమ్మీని చూస్తున్నాడు ఏంటి ఈ మమ్మీ నన్ను పట్టించుకుంటే మమ్మీ నాకు ఆకలిస్తున్నాను అడుగుతున్నాను మమ్మీ మాత్రం అసలు ఏం ఉల్కట్లా అలా ప్రార్థన చేస్తుంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు ఆ జాతి బయటకు వెళ్ళిపోయాడు మమ్మీ వస్తున్నా నన్ను పట్టించుకుంటే నేను ఏం చేయాలి మమ్మీ నాకు ఆకలిస్తుంది మమ్మీ రా మమ్మీ అంటున్నాడు మళ్ళీ పిలిచాడు మమ్మీ దగ్గరికి వచ్చి మళ్ళీ పిలిచాడు కానీ మమ్మీ మాత్రం అస్సలు అలాగ ప్రార్థన చేస్తా ఉంది మధ్యాహ్నం ఉండరా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పింది మమ్మీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి మమ్మీ చెప్పింది అయితే ఖ్యాతికి కూడా ఏమనిపించింది అంటే నేను కూడా మోకరించి ప్రార్థన చేయాలి అనిపించింది వెంటనే ఖ్యాతి మోకరించాడు ప్రార్థన చేస్తున్నాడు ఖ్యాతి నువ్వు మోకరిస్తే కనిపించట్లేదు కాబట్టి నిలబడే ఉండు నిలబడు పర్వాలా పనులే నువ్వు మోకరిస్తే కనిపించట్లే కదా మాకు నిలబడి జాతి కూడా అట్లాగుండి ప్రార్థన చేస్తున్నాడు అవును ఏసయ్యా మాకు సహాయం చేయండి ఏసయ్యా అంతో బాంబులు సౌండ్ వచ్చేస్తుంది ఏసయ్యా మాకు చాలా భయం వేస్తుంది ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా మాకు హెల్ప్ చేయండి ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నాకు చాలా భయం వేస్తుంది ఎద్దు ఆపేయండి ఏసయ్యా ఆ బాంబులు ఆపేసేయండి ఏసయ్యా ఫ్లైట్లు రాకుండా చేయండి ఏసయ్యా ప్లీజ్ నాకైతే చాలా ఆకలి వస్తుంది ఏసయ్యా నాకు భయం వేస్తుంది అని ఆ ఖ్యాతి ప్రార్థన చేస్తా ఉన్నాడు కొంతసేపటికి ఏమనిపించింది అంటే సండే స్కూల్ లో అక్క ఒక పాట పాడుతా ఉండేది ఆ పాట నాకు వచ్చింది ఆ పాట పాడడం మొదలు పెట్టాడు శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును కష్టం వచ్చినా నష్టం వచ్చినా కారు వచ్చినా బాధ కలిగినా శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోను ఏసయ్యా మొన్న చెప్పావు కదా ఏసయ్యా మా రక్క చెప్పింది పాట నేను పాడుకుంటున్నాను మా నీతో చెప్తే సమస్యలు తీరిపోతాయంట కదా ఏసయ్యా అని ఈ ఖ్యాతి
ప్రార్థన చేస్తాడు, మమ్మీ ప్రార్థన చేస్తుంది, చాతి ప్రార్థన చేస్తాడు. మళ్ళీ లేచిపోయాడు పైకి. బాబు నాకు ఆకలిసి వస్తుంది మమ్మీకి అసలు అర్థం కావట్లేదు. ఓ మమ్మీ లే మమ్మీ నాకు ఏమైనా పెట్టు మమ్మీ అని అడుగుతున్నాడు ఖ్యాతి. ఖ్యాతి మమ్మీ లే మమ్మీ నాకు ఆకలిస్తుంది మమ్మీ. అరే ఖ్యాతి ఇంద్రా నాన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పింది మమ్మీ. ఖ్యాతి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అనుకుంటున్నాడు, అలా ఆలోచిస్తా ఉన్నాడు ప్రార్థనలో, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్ అంటున్నాడు. అంతలో తనకేం గుర్తుందంటే, ఒకసారి సండే స్కూల్లో టీచర్ అక్క సండే స్కూల్ అక్క ఏం చెప్పిందంటే, ఏలియా గారి గురించి చెప్పింది పిల్లలు. ఏలియా గారు ఏం చేస్తారు మీకు తెలుసు కదా పిల్లలు, తను అక్కడికి వెళ్ళినప్పుడు కెరేతి వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి కాకులు ఆహారం తీసుకొచ్చినాయి కదా, అది గుర్తొచ్చింది అవును కదా. అప్పుడు ఆకలేసింది అని అనగానే మరి దేవుడు ఏం చేశాడు, ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదా, మరి నాకు కూడా పంపిస్తాడు కదా అయితే అనుకుని వెంటనే ఎసియా నీకు వందనాలు వేసారు, రెండు చేతులు పైకెత్తి ఎసియా నీకు వందనాలు వేసారు, ప్రార్థన చేశాడు ఎసియా థ్యాంక్ ఎసియా, నువ్వు నాకు ఇప్పుడు ఆహారం పంపిస్తున్నందుకు నీకు వందనాలు, నా ఆకలి తెచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ ఎసియా, అక్క చెప్పింది నేను అడుగుతాను నాకు పంపిస్తావు అంతే అని చెప్పి లేచిపోయాడు. లేచిపోయి వెంటనే ఖ్యాతి లేచాడు, పైకి లేచి నిలబడ్డాడు. నిలబడి డోర్ దగ్గరికి వెళ్ళాడు, కొంచెం డోర్ ఓపెన్ చేస్తాడు, వెనకాల విండో ఉంది కదా అది కొద్దు ఎక్కడ తోట డోర్ ఓపెన్ చేయాల, కిటికీ తీయమ్మ అలా చాలు పోన్లే అలా చాలు అలా పట్టుకో అలా పట్టుకో చాలు, ఖ్యాతి పట్టుకో అలాగ చాలు. అక్కడికి వెళ్ళి ఆ బయట అలా డోర్ ఓపెన్ చేసి మనం డోర్ ఓపెన్ చేశాడు అనుకుందాం సరేనా, డోర్ ఓపెన్ చేసి బయటకి వస్తున్నాడు. అంతలో అక్కడికి గొప్ప గొప్ప పరుగు పరుగును వచ్చేసాడు ఒక గాడ్ అక్కడికి వచ్చేసాడు. ఎవరు గ్రీష్మ, గ్రీష్మ అక్కడికి వస్తుంది. ఏ బాబు ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు తలుపు తీస్తావు నువ్వు, లోపలికి 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 అని చెప్పి లోపలికి లాగేసి తలుపు వేసేసింది, తలుపు వేసేసింది అంతే. అప్పుడు అంటున్నాడు మరి నాకు ఆకలేస్తుంది అంటే, నీకు ఆకలేస్తుందా, ఆకలిస్తే నువ్వు తమ్ముడిని చూసి మాట్లాడు, నీకు ఆకలిస్తే మాత్రం తలుపు ఎంత తీస్తాను, మమ్మీని అడగాలి కదా నువ్వు, అసలు బయటకి ఎందుకు వచ్చావు, బయట ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో నీకు అర్థమవుతుందా, అవి ఎవరైనా ఆ లైటింగ్ కిటికీ నువ్వు తలుపు తీసావు కదా అందులోంచి బయటకు లైటింగ్ వచ్చింది కదా, ఆ లైటింగ్ చూడగానే ఆ ఫ్లైట్ లోంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, బాంబు వేసేస్తారు, అంతే మనం ఏమైపోతాం స్పాట్ లో, ఎంత భయంకరమైన పరిస్థితి కదా, అందుకే ఎప్పుడు మనం తలుపులు తీయకూడదు, లోపలే ఉండాలి, నువ్వు లోపలికి వెళ్ళిపో అని అంటే నాకు ఆకలేస్తుంది అంకుల్, నాకు ఆకలేస్తుంది అంకుల్ అని ఖ్యాతి చెప్తున్నాడు. అవునా మరి మా సండే స్కూల్ అక్క ఏం చెప్పింది, ఖ్యాతి చెప్పు, మా సండే స్కూల్ అక్క ఏం చెప్పిందంటే ఆకలేసినప్పుడు ప్రార్థన చేసుకుంటే ఐసే ఇస్తారని చెప్పింది, ఏలియా అంకుల్ కి కాకి వచ్చి ఆహారం ఇచ్చింది అందుకే ఇప్పుడు కాకి వస్తే నాకు కూడా ఆహారం పెడుతుందని తలుపుతీశారు అంకుల్ అని చెప్పాడు. చెప్పేసరికి మరి అక్కకి గ్రీష్మ అక్కకి ఏమి అర్థం కాలేదు, అయ్యో ఏంటి ఇలా చెప్తారా, అయితే సరే నువ్వు మాత్రం తలుపు తీకు నేను వెళ్తాను బయటికి, ఇంట్లోనే ఉండండి సరేనా అని చెప్తా ఉంటే అంతలో మమ్మీ పరిగెత్తికి వచ్చింది. ఏంటి ఏంటి ఏమైందని మమ్మీ వచ్చింది, ఏమైంది ఏమైంది ఏంటి సంగతి అంటే, అయ్యో మీరు లోపల ఏం చేస్తున్నారండి, ఈ బాబు ఏమో తలుపులు తీసేసాడు, ఆ లైటింగ్ చూసుకొని నేను ఇక్కడికి వచ్చాను, ఈ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీకు ఏమైనా అర్థమవుతుందా, బాబుని జాగ్రత్తగా లోపల పెట్టండి అంటే, మమ్మీ కాదు మమ్మీ నాకు ఖ్యాతి సండే స్కూల్ అన్న అక్క నాకు చెప్పింది, మరి కాకితోటి ఆహారం పంపించి ఏలియా గారికి ఆకలి తెచ్చినట్టు నాకు కూడా ఆకలిస్తుంది, 3 రోజుల నుంచి నాకు అన్నం పెట్టలేదు కదా మమ్మీ నువ్వు, నాకు చాలా ఆకలిస్తుంది అందుకే డోర్ ఓపెన్ చేస్తే కాకి నాకు ఫుడ్ పట్టుకొస్తుందేమో అని డోర్ ఓపెన్ చేశాను, అందులో అంకుల్ వచ్చి లోపల ఇప్పుడు కాకి ఎలా వస్తే మమ్మీ నాకు తలుపుతే మమ్మీ నాకు ఆకలిస్తుంది ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటా అయ్యో నువ్వు ఏడవుతున్నా నేను ఏదో ఒకటి నేను చేస్తానులే అని అంది. అప్పుడు గార్డ్ బయటకు, సరే నేను బయటకు వెళ్ళిపోతున్నాను, మీరు తలుపులు వేసుకోండి, మీరు అసలు తలుపులు తీయద్దు అని చెప్పి ఆ గార్డ్ బయటకి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయారు, ఏమీ లేవు అక్కడ, సరే మరే చిన్ను నువ్వు గ్లాస్ తోటి మంచినీళ్ళు తీసుకొస్తాను, మంచినీళ్ళు తాగని మమ్మీ లోపలికి వెళ్ళింది ఒక గ్లాస్ తోటి వాటర్ తీసుకొని వచ్చింది. ఈ లోపల అంటున్నాడు నాకు చాలా ఆకలిస్తుంది మమ్మీ వాటర్ అంటుంది ఏంటి అనుకుంటున్నాడు. గబగబా మమ్మీ వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ వాటర్ తాగాడు ఖ్యాతి. ఖ్యాతి ఆ వాటర్ తాగాడు, తాగిన తర్వాత చెప్తున్నాడు మమ్మీ, మమ్మీ వాటర్ తోటి నాకు అసలు ఆకలి తీరలేదు మమ్మీ, మమ్మీ మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ అన్నాడు. సరే మనం చిన్న ప్రార్థన తీసుకుందాం రా
అని చెప్తే మళ్ళీ ఇద్దరు మోకరించారు. ఇద్దరు కలిసి మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యేసయ్యా రెండు చేతులు పైకెత్తి చిన్నపిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా మనం నాకు చెప్పావు కదా యేసయ్యా కాకితో ఆహారం పంపించాలని, ఇప్పుడు మనం కాకులు తప్పించవా అని. పిల్లలు అప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, మధ్యరాత్రి 12 గంటల సమయంలో కాకులు వస్తాయా పిల్లలు? బర్డ్స్ అన్ని అట్లా చెట్ల దగ్గర వాటి గూడుల దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు ఇంకా ఉంటాయి కదా. కానీ ఖ్యాతి మాత్రం అడుగుతున్నాడు, ఎస్సయ్యా నీకు వందనాలు ఎస్సయ్యా, నాకు ఆకలి వస్తుంది ఎస్సయ్యా, నాకు ఇప్పుడు ఫుడ్ కావాలి ఎస్సయ్యా, నువ్వు చెప్పావు కదా సండే స్కూల్లో ఎస్సయ్యా కాకులు పంపిస్తారు నాకు ఫుడ్ పంపిస్తావు అని. ఎస్సయ్యా ప్లీజ్ ఎస్సయ్యా నాకు పంపించేసయ్యా, నేను ఇంక ఆకలి తట్టుకోలేను, ప్లీజ్ ఎస్సయ్యా ప్లీజ్ హెల్ప్ చేయండి ఎస్సయ్యా, నాకు సహాయం చేయండి ఎస్సయ్యా అని మళ్ళీ ఖ్యాతి ప్రార్థన చేస్తున్నాడు. అంతలో బయట నుంచి ఎవరో డోర్ నాకుస్తారు పిల్లలు. అంతే జాతి గబగబా, మమ్మీ ఎవరు తలుపుకుంటారు, మమ్మీ ఎవరు తలుపుకుంటారు, మమ్మీ లేదు 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 అనేసరికి ఇద్దరు బయటకు వెళ్ళారు. డోర్ ఓపెన్ చేసేసారు. డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడికి గార్డ్ అక్కడికి వచ్చాడు. తన చేతిలో బ్రెడ్ ఉంది, జామ్ ఉంది, అప్పుడు మిల్క్ ప్యాకెట్ ఉంది. అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. వెరీ గుడ్ నాన్న. అవన్నీ తీసుకొని ఆ బాబుకి, ఇదిగో ఇవే మీకు కాకి ద్వారా దేవుడు ఆహారం పంపించాను కదా, ఇదిగో నేను మీకు తీసుకొచ్చాను, ఈ ఆహారం మీరు తినండి, సరేనా, గాడ్ బ్లెస్ యూ నానా, మీరు ఇక్కడే ఉండండి, బయటకు మాత్రం మీరు రావద్దు అని చెప్పింది. ఈ గాడ్ ఏంటో తెలుసా, ఆ ఊరికి దూరంలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గాడ్ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వచ్చినారు. మమ్మీ గబగబా ఆ ఫుడ్ ఖ్యాతికి పెట్టింది, మమ్మీ తినటం లేదు తనకే పెట్టింది. నిజంగా మమ్మీ ఎంత గొప్పదో కదా, ఆకలేసినా గానీ అట్లానే ఉండి పిల్లల అవసరాలు తీరాలని చూస్తూ ఉంటాయి కదా. ఆ ఖ్యాతికి చాలా హెల్ప్ చేసింది. చక్కగా ఖ్యాతి, మమ్మీ చాలు మమ్మీ నాకు, నువ్వు కూడా తిని మమ్మీ, నీకు ఆకలేస్తుంది కదా అని చెప్పాడు. మమ్మీ నాకు చాలు, నువ్వు తిని మమ్మీ, నువ్వు తిని మమ్మీ అని ఖ్యాతియే తీసుకుని వాళ్ళ మమ్మీకి నోట్లో పెట్టాడు. నిజంగా ఎంత సంతోషం వేసిందో ఆ రోజు. అలా ఖ్యాతి పెడతంటే మమ్మీ కూడా చాలా, ఆ చిన్న ముక్కుతోటే కడుపు నిండిపోయింది, ఎంత హ్యాపీగా ఉన్నాడు. పిల్లలు మనకి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కదా. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు కూడా మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆ ఫుడ్ అక్కడ పెట్టేసి ఇద్దరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎస్సయ్యా నీకు వందనాలు ఎస్సయ్యా, నీకు వందనాలు ఎస్సయ్యా, థ్యాంక్ యూ ఎస్సయ్యా, నువ్వు పోషించే దేవుడు, మాకు ఆకలి తీర్చే దేవుడు ఎస్సయ్యా, నీకు వందనాలు ఎస్సయ్యా, మాకు దాహం తీర్చే దేవుడు ఎస్సయ్యా, నీకు వందనాలు ఎస్సయ్యా, మరి యుద్ధంలో మాకు ఏ అపాయం రాకుండా చేసావు ఎస్సయ్యా, నీకు వందనాలు ఎస్సయ్యా, శత్రు భయం నుంచి మమ్మల్ని తప్పించావు ఎస్సయ్యా, నీకు వందనాలు ఎస్సయ్యా, మాకు సహాయం చేసావు, నా ఆకలి తీర్చావు ఎస్సయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు అని చాలా 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 వందనాలు చెప్పించారు పిల్లలు. కడుపు నిండా తిన్నాడు, తిన్న ఎంతగా తృప్తి చెందాడో అంతకంటే ఎక్కువగా దేవుని స్తుతించి మహిమపరిచాడు పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రీష్మ, ఖ్యాతి అండ్ జ్యోతి. ఓకే ఇప్పుడు ఓకే నాన్న ప్రజల. అయితే పిల్లలు ఈరోజు మనం ఎంతో చక్కని లెసన్ విన్నాం కదా, అవసరంలో ఆదుకునే దేవుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అవసరాన్ని తీర్చాడు పిల్లలు. ఆ యుద్ధ కాలంలో ఇందాక 300 మిలియన్ జనాలు ప్రజలు చనిపోయారని నేర్చుకున్నాం కదా బెంగాల్లోని. మరి పిల్లలు ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు పిల్లలు. మరి మనం ఏం చేయాలా, దేవుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. సండే స్కూల్లో ప్రతి రోజు అక్క ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క లెసన్ చెప్తా ఉంటే ఆ రోజు ఆ మెమరీబుల్స్ తయారు చేసుకుని ఆ యాక్టివిటీ తయారు చేసుకుని ఆ వాక్యాన్ని అక్కడే వదిలిపెట్టేస్తున్నాం కదా. కణాలను వదిలిపెట్టకూడదు, అది మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి మనకి ఎలాంటి అవసరతలో ఉన్నామో. అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం బలపరచబడి దేవునికి ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. మన మనసులో ఏది దాచుకో అన్ని కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తారు. నిజంగా కాకులు ఆ మధ్యరాత్రులు ఆహారం పంపిస్తాయా, కానీ ఆ చిన్నపిల్లవాడు ఎంత నమ్మకంగా ప్రార్థన చేశాడు కదా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని. మరి మీరు ప్రార్థన చేస్తారా పిల్లలు? మీరు కూడా ప్రార్థన చేస్తే మీ ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీరుస్తారన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్లు అది ఇది అడగకూడదు పిల్లలు. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఉండాలి. అలాంటప్పుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆ చిన్నపిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు ఎలాంటి సమయంలో, 3 రోజుల నుంచి వాళ్ళకి అన్నం లేదు, ఏమి లేవు పిల్లలు, ఒంటరిగా అక్కడే ఉన్నారు. ఎందుకంటే పగలు బయటకు వెళ్ళకూడదు, రాత్రులు బయటకు వెళ్ళకూడదు. అలాంటి సమయంలో మనం కూడా కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ మరి స్టార్టింగ్ అసలు బయటకు వెళ్ళకుండా లాక్డౌన్ చేస్తారు కదా పిల్లలు. అప్పుడు చాలా మందికి ఆహారం లేకుండా ఉంది, కానీ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ప్యాకెట్స్ రెడీ చేసుకుని ఫుడ్ ప్యాకెట్స్ అక్కడక్కడ వీధుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పంచిపెట్టారు కదా పిల్లలు. దేవుడు అలాగ వాళ్ళని
వాళ్ళని నడిపించారన్నమాట. ఏలియాకి పంపించినట్లుగా కాకులు ఎలాగైతే ఆహారం తీసుకెళ్ళాయో వాళ్ళందరూ కూడా అలాగే ఆహారం తీసుకెళ్లి వాళ్ళందరూ పంచిపెడితే ఎంతో మంది ఆకలి బాధ తీరింది పిల్లలు. మనం కూడా ఏం చేయాలి, ప్రతిసారి కూడా మనం తిన్నప్పుడల్లా ఆహారం తినప్పుడల్లా ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు ఈరోజు కడుపు నిండా ఆహారం పెట్టావు నీకు వందనాలు, ఈ ఆహారం లేకుండా చాలా మంది ఉన్నారు కదా ప్రభువా వాళ్ళందరికీ ఇవ్వండి ప్రభువా అని మనం ప్రేయర్ చేయాలి. ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అలాగా చేస్తున్నారా, మనం భోజనం ప్రయత్నిస్తున్నారా అందరికీ పెట్టమని. ఒకటి పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. అలా మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మీరు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే ఎక్కువగా ఇచ్చే సర్వాధికారి అయిన దేవుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అయితే మనం అడిగినవి పొందుకున్నామని మనం నమ్మాలి పిల్లలు, అని నమ్మినప్పుడే అవి మనం పొందుకోగలం, సరేనా? అయితే ఈరోజు మనం ఇంకొక వాక్యాన్ని కూడా కంఠపాఠ్యం కూడా ఒక్కసారి మనం నేర్చుకుందాం పిల్లలు. అక్క కనిపిస్తుందా? లేదక్క. ఎక్కడికి వెళ్ళను? అడ్వాన్స్ ఆప్షన్ తీసారు పైన, స్టాప్ షేర్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చేయండి. ఆయన ఏమి రాలా. ఇప్పుడు మళ్ళీ షేర్ స్క్రీన్ వెళ్ళండి, షేర్ స్క్రీన్ చేయండి. ఇప్పుడు బేసిక్ ఆప్షన్ మనం చూడండి, బేసిక్ ఇప్పుడు షేర్ చేయండి. ఓకే పిల్లలు, ఈరోజు చూడండి మీకు మెమొరీస్ ఏంటి అని అంటే పెద్దగా అవ్వట్లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటిని పొందుదరని వారితో చెప్పాను. పిల్లలు ఇప్పుడు మరి వాళ్ళు అడిగిన పొందుకున్నారా ప్రార్థన చేసినప్పుడు? అయితే ఏంటి, వాళ్ళకి చాలా అవసరత ఉంది కాబట్టి దేవుడు వెంటనే వారికి సహాయం చేస్తారు. ఒక్కొక్కసారి అది తగిన సమయంలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మనకి ఇస్తాడు. కొన్ని కొన్ని ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన చేయడం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి విషయంలో దేవునిని మనం సహాయం అడగాలి పిల్లలు. ఈ రోజు మన యొక్క కంఠస్వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 21:22, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నింటినీ కూడా పొందుకొందరు. కాబట్టి మనం అలా పొందుకున్న ప్రార్థన చేద్దాం, ఓకేనా? ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్. Matthew 21:22 పిల్లలు, 21st chapter 22nd verse, ఓకేనా? మీరు అందరు కూడా చక్కగా మెమరీ వర్స్ కూడా రాసుకోండి పిల్లలు. అయితే ఇది ఎలా తయారు చేయాలో కూడా నేను చెప్తాను మీకు, ఓకేనా? నేను చూపిస్తాను చూడండి మీకు. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు. నేను మీకు ఫోటో పెడతాను పిల్లలు, ఓకేనా? ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చాను. సరే పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు ఎలాగైతే అవసరతలో ఉండి ప్రార్థన చేశారో మనం కూడా ప్రతి అవసరత గురించి దేవుని సన్నిధిలో మనం మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు. ఈ రోజు మనకి మన కంఠపాఠ్యం ఏంటి పిల్లలు? మత్తయి సువార్త 21:22. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటిని పొందుదురు. ఓకే, చిన్ని ప్రార్థన, ముగింపు ప్రార్థన అక్క. సకలాశీర్వాదాలకు కరణపుత్ర, మా నమ్మదగిన తండ్రి, మా పోషకుడ, మా విమోచకుడ, మా రక్షకుడ, నీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని మీరు తప్పించారు తండ్రి. మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తండ్రి మాకు ఏ మేలు కొరువు చేయని దేవుడు నీవే. మా ఆశ్రయదుర్గమై ఉన్న తండ్రి, నీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు మా ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మా రక్షకుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా. మాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు మేము నమ్ముతున్నాం తండ్రి. నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రం. ఈ దినము చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములయ్యా. వారి అవసరతలు మీరు తీర్చుకుని అడుగుతున్నా. ఎవరైతే బలహీనతలు వారందరినీ బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. వారిని మీరు ముట్టి బాగు చేయండి. బ్లెస్సింగ్ బట్టి కూడా నీకు స్తోత్రంలయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన అన్న వాళ్ళని, అక్క వాళ్ళని అందరిని బట్టి కూడా నీకు వందనం. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న చాలే మా అన్నని బట్టి కూడా నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth
as is in heaven, give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespasses against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. పరలోకమందనమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అప్రాధంలోని క్షమించము. మా అమ్మని శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తోబుట్టువులందరికీ, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో రెండు వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. మా అమ్మకి వందనాలు. థాంక్యూ అన్న. జ్యోతి కృష్ణ ఖ్యాతి.